ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా విఐ మూవీస్ లోను హంగామా ప్లే లోను స్ట్రీమ్ అవుతున్న తప్పించుకోలేరు అనే సినిమా గురించి. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, భూపాల్ లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందని పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో అలర్ట్ అయిన పోలీసులు వాళ్ళ కోసం ఇన్వెస్టిగేషన్ చేయగా వాళ్ళు ఒక ఫ్లైట్ లో వస్తున్నారని తెలుస్తుంది. ఫ్లైట్ లో టెర్రరిస్ట్ ఎవరో కనిపెట్టడం కోసం ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ సెంటర్ కి పంపుతారు. ఇంతకీ అందులో టెర్రరిస్ట్ ఎవరు, అతన్ని ఎలా పట్టుకున్నారు, బాంబ్ బ్లాస్ట్ జరగకుండా ఆపారా లేదా అనేది మిగిలిన సినిమా. ముందుగా ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే, అందరూ కూడా పర్ఫార్మెన్స్ చేయడానికి బాగానే ట్రై చేశారు. ఈ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్ విషయానికి వస్తే, చాలా సింపుల్ గా అనిపించే చిన్న లైన్ తీసుకుని ఆ లైన్ ని 2 గంటలు సాగదీయడానికి చాలా కష్టపడినట్టు అనిపించింది. ఇక సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, సినిమా స్టార్టింగ్ లో భూపాల్ గురించి ఏవో విషయాలు చెప్తుంటే ఏదో మంచి సినిమా చూడబోతున్నాం అనిపించింది. ఇక తర్వాత కూడా అంబులెట్లు అవి ఇవి అంటుంటే ఒక సీరియస్ నోట్ తో సాగే సినిమా చూస్తున్నాం అనిపించింది. సినిమా 3వ సీన్ లో అడుగు పెట్టగానే ఓవర్ గా బిహేవ్ చేసే క్యారెక్టర్లు దాన్నే కామెడీ అన్నట్టుగా చూపించడం చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక క్వారంటైన్ సెంటర్ కు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా అది క్వారంటైన్ అనే ఫీలింగ్ రాకుండా పక్క పక్కన కూర్చుని సోదు చెప్పుకుంటూ ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతూ ఉంటారు. అలాంటి సీన్స్ తీసే ముందు క్వారంటైన్ సెంటర్స్ లో ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ కూడా అదే ఫ్లో లో వెళ్ళిపోతుంది. ఇక సినిమా సెకండ్ హాఫ్ కూడా అలాంటి సీన్స్ తోనే స్టార్ట్ అయ్యి అలాంటి సీన్స్ తోనే ముందుకు వెళ్తుంది. ఇక తర్వాత సినిమా లెంత్ 2 గంటలు రావాలి కాబట్టి క్వారంటైన్ సెంటర్ లో స్టేజ్ పెట్టి ఆ స్టేజ్ మీద నాటకాలు వేస్తూ అలా టైం పాస్ చేసుకుంటూ ఉంటారు. ఆ సీన్స్ చూడాలంటే చాలా ఓపిక కావాలి. ఇక సినిమాలో క్లైమాక్స్ సీన్ అన్నా బాగుంటుందా అంటే దాన్ని కూడా తుస్మని పిచ్చేశారు. ఇక సినిమాలో సంగీతం విషయానికి వస్తే, సినిమా అంటే సాంగ్స్ ఉండాలి కాబట్టి పెట్టినట్టు ఉంటుంది తప్ప సిచ్యువేషన్ డిమాండ్ చేసినట్టు ఎక్కడ అనిపించదు. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే ఓకే అన్నట్టుగా ఉంది. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, స్టార్టింగ్ సీన్ చూసి సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకుంటే తర్వాత వచ్చే సీన్స్ తో బాగా నీరసం వచ్చేస్తుంది. ఇక ఈ సినిమా చూడాలో లేదో మీరే డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.